అంటే ఎవరు అవసరం వారిదండి. ఓ ప్రశాంత్ రెడ్డికో ఓ శ్రీనివాస్ రెడ్డికో లేదా ఇంకో యాంకయ్యకో పుల్లయ్యకో రాజకీయ అవసరాలు. ఇవాళ చెప్పాం కదా, దిక్కుమాలినటువంటి పరిస్థితులు అయిపోయినాయి. రాజకీయ అవసరాలు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అవసరాలు ఉండి, ఎట్లా అయితే పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివించకూడదు, పేదవాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, పేదవాళ్ళకి పరీక్షలు పెట్టకూడదు, వాళ్ళకందరూ కూడా ఆగిపోవాలి, ఇట్లాంటి రాజకీయ అవసరాలే. వాళ్ళకి తగాదా రాజకీయ అవసరం. ఇవాళ రాజకీయ ఘర్షణ వల్ల, ఉద్వేగాల్ని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏంటి ఈ రాష్ట్రానికి కానీ తెలంగాణకు కానీ వచ్చేటువంటి ఉపయోగం, దమ్మిడి ఉపయోగం ఏమైనా ఉందా అనేది మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి నీటి మినహా ఒక్క గ్లాసుడు నీళ్లు కూడా అక్రమంగా తీసుకునేటువంటి ఆలోచన కానీ ప్రక్రియ కానీ కార్యక్రమం కానీ చేయట్లేదు. మా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు నీటి వాటా శ్రీశైలం డ్యాంలో కానీ లేదా నాగార్జున సాగర్ డ్యాంలో కానీ ఎన్ని నీళ్లు కేటాయిస్తే ఆ కోట మాకు ఇచ్చినటువంటి కోటా మేరకే మేము వాడుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం తప్పితే తప్పుడు మార్గంలో దొంగతనంగా ఒక్క గ్లాసుడు నీళ్లు కానీ ఒక చెంచా నీళ్లు కానీ ముట్టుకునేటువంటి ఆలోచన మాకు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో చర్చించడానికైనా వారికి ఉన్నటువంటి సందేహాలను తీర్చడానికి కానీ, వారికి ఉన్నటువంటి అనుమానాలు కానీ, లేకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి భయాలు కానీ తొలగించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, చర్చలు జరపడానికి. ఈ మా ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ అధికారులు కానీ తెలంగాణ అధికారులతో ఎవరికైతే సందేహాలు ఉన్నాయో, భయాలు ఉన్నాయో వారి నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమెక్కడా కూడా తగాదా కోరుకోవట్లేదు. భావోద్వేగాల కోసం, జనాల్లో రాజకీయాల కోసం రెచ్చగొట్టేటువంటి మాటలు చేయటానికి ఏమాత్రం అవకాశం లేదు. రాజశేఖర రెడ్డి గారు అనే ఆయన ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ పేద మధ్యతరగతి వర్గాన్ని, ఏ రైతుని కదిపినా రాజశేఖర రెడ్డి గారి గురించి మంచే చెప్తారు తప్పితే కేవలం రాజశేఖర రెడ్డి గారి నుంచి చెడు మాట్లాడేది ఎవడయ్యా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు, అక్కడ రాజకీయాల కోసం రాజశేఖర రెడ్డి గారిని తిడితే 4 ఓట్లు వస్తాయి, 4 లేకపోతే రాజకీయంగా ఏదో సంపాదించుకుందాం పరపతి అని చెప్పనేటువంటి వ్యక్తులు మాత్రమే దివంగత రాజశేఖర రెడ్డి గారి గురించి చెడు మాట్లాడేటువంటి అవకాశం, రాజకీయాల కోసమే, రాజకీయ అవసరాల కోసమే మాట్లాడుతున్నారు. సార్, నేను వచ్చి మీ మీద గబాలను తగాదా పడ్డాను, మీ మీద గొడవకు వచ్చాను, అడగాల్సింది ఎవరిని? నన్ను కదా అడగాల్సింది, వీళ్ళందరూ కలిసి అడగాల్సింది నన్ను కదా. మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు? అమాయకంగా కుర్చీలో కూర్చొని నా ఇంక చూస్తున్నారు, నాతో మామూలు కూర్చుని ఉన్నారు. నేను గబాలు మీ మీద గొడవకు వస్తే అడగాల్సింది నన్ను కదా. ఏ రాజకీయ అంటే రాజకీయ నాయకుడికి చూస్తున్నాం, మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, అక్కడ ఇవాళ కొంతమందిని చూస్తున్నాం. రాజకీయాలు తప్పితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడటం ఇవాళ ప్రజల్లో మీరు వెళ్ళి ఏ తలుపు అన్నా తట్టండి, తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి గురించి మంచి చెప్తారు, చెడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? జనాల్లో అంటే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడదామనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. సామరస్యంతో, వీరితో కాదు ఎవరితో అయినా సామరస్యంతోనే ఉండాలి. పరాయి రాష్ట్రంతో కానీ, లేదా మీకు ఒరిస్సాతో తీసుకోండి, తెలంగాణతో తీసుకోండి, ఏ రాష్ట్రంతో తీసుకున్నా కూడా మాకు సామరస్యంగానే చేయాలి. కేంద్రంతో కానీ, కేంద్రానికి మాకు బీజేపీ పరంగా చూస్తే మాకు బీజేపీకి వైరి బోళంత అంటే పగటికి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. మేము రాజకీయంగా ఒక మార్గంలో ఉండం, మాకు వ్యతిరేకం ఇక్కడ. అయినా కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో సామరస్యంగానే ఉంటాం. ఎవరితో ఉన్నా, ఏ ప్రభుత్వంతో అయినా, పక్క ప్రభుత్వంతో అయినా, కేంద్ర ప్రభుత్వంతో అయినా సామరస్యంగానే ఉంటాం. భావోద్వేగాలకు తావలేదు। జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించడానికి వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి దేనికైనా సిద్ధంగానే ఉన్నారు. మీకు చెప్పుకునే దానికోసమే కదా, సరాసరి నేను ఇక్కడ మాట్లాడుతుంటేనే అక్కడికి మీరు చేరుస్తారు కదా, ఏమండి సార్ వినండి, సాంబయ్య గారు వినండి, సాంబయ్య గారు రోజు బెజవాడలో గుంటూరులో ఉంటారేమో, నేను ఉండేది రోజు మండలంలోనే, నాకు ఇక్కడేమి ఇల్లు లేదు కాపురం లేదు, రోజు మా ఊరు మండలం వెళ్ళాల్సిందే. అంటే మండలంలో ఎట్లా ఉంటుందో నాకు తెలియకుండా నేనేం లేదు. కానీ సాంబయ్య గారు ఒక్కటి మాట, వెట్టి చాకరీ చేయించుకున్నది ఎవరు? మీరేమన్నారు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కానీ అన్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నట్టు రోజు మా మీద విషం చిమ్ముతుంటే మేమేం చేయలేక నోరేళ్ళ పెట్టి అసహాయంగా మీరు వినండి సార్, మీరు అన్నారు కదా రోజు అడ్వర్టైజ్మెంట్, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు తీసుకున్న వాళ్ళే మాకే అంత కంట్రోల్ ఉంటే విషం చిమ్ముతుంటే అసహాయంగా దీనంగా చూస్తూ ఊరుకోవడం తప్పితే ఏమి చేయలేకపోతుంది. ఏం చేద్దాం చెప్పండి. కాబట్టి ఎవరైతే విలేకరుని పెట్టుకున్నాడో నైతిక ధర్మం, 10 మందికి సమాజానికి ప్రభుత్వాలకి నైతిక విలువలు నేర్పేటువంటి ఈ యాజమాన్యాలు ఇవాళ సాంబయ్య గారు చెప్తున్నటువంటి పల్లెవార్త సాంబయ్య గారు చెప్తున్నట్టుగా ఆరోపిస్తున్నట్టుగా మండలాల్లో విలేకరులకి జీతాలు లేకుండా వాడుకుంటామంటే ఇది హేయమైన చర్య. ఇంతకన్నా చెప్పేది నీతులు ఒకటి చేసే పనులు ఒకటిగా మరి మనకి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే పత్రికలు టీవీ యాజమాన్యాలు ఎవరైతే మండల కేంద్రాల్లో విలేకరులకి జీతా లేకుండా పని చేయించుకుంటున్నారో అయ్యా అది అన్యాయం. దయచేసి శుద్ధులు మాకే చెప్పడం కాదు, మీరు కూడా నేర్చుకోండి, అమలు చేయండి అని చెప్పని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను.